కానీ దేవుని ఆత్మ ఉంటే అక్కడ దురాత్మ యొక్క క్రియలను కూడా హృదయంలోనికి రానివ్వడు. ఈరోజు దురాత్మ యొక్క క్రియలు నీలోకి వస్తుందంటే నీ ఆలయం మాత్రం దేవునిదే ఉండోయ్. కానీ ఆలయంలో కూర్చున్నది మాత్రం ఎవరండి? అర్థం అవ్వట్లేదా? అంటే ఇది లాజిక్గా ఆలోచన చేస్తేనే మీకు అర్థమవుద్ది. అర్థం కావద్దు మళ్ళీ చెప్తా. అందుకనే ప్రతిది కూడా సూక్ష్మంగా ఎందుకు చెప్తానంటే అది వద్దు, ఇది వద్దు, అది చూడొద్దు, ఇది చూడొద్దు, అది చేయొద్దు, ఇది చేయొద్దు, చాలా సూక్ష్మంగా గమనిస్తూ ఉంటాను నేను. ఎందుకనంటే ఒకటి చెప్పానంటే చాలా జాగ్రత్తగా గమనిస్తూ ఉంటాను. ఇప్పుడు ఉదాహరణకి నేను అంటే ఇప్పుడు నేను ఏదైనా అడుగుతున్నాను అనుకోండి, మీరు బాధపడతారా? పడతారు, కానీ పడద్దు. అంటే అన్న నువ్వు చెప్పేటని అలాగే ఉంటాయన్నా, అందుకని బాధపడద్దన్నా, బాధ పెట్టద్దన్నా మీరు అంటారు. ఇప్పుడు అడిగేవాడు లేకపోతే మీరు వింటారా? నేను వింటానే చెప్పు, మీ అందరితో ఎందుకు? నన్ను వేసే అడిగేవాడు లేకపోతే నేను వింటానా? వినను. ఇప్పుడు మీరేమైనా అడిగేవాళ్ళు లేకపోతే వింటారా? వినరు. ఇలాంటి తల్లిదండ్రులు అంటే నేను మిమ్మల్ని అంటలేను, నిన్నే అంటలేను, తల్లిదండ్రులుగా ఉన్న మనం అందరం కూడా ఈ స్థితిలో ఉంటే మన బిడ్డలు మనకు బాగుపడతారా? ఎందుకు నేను రాత్రి పగలు 24 గంటలు మీకోసం ఇంత శ్రమ పడితే, ఇంత కష్టం దేనికోసం? మీరందరూ ముసుగుతని పడుకోవడానిక? జీవంగల దేవునితో ఆ సత్సంబంధం. ఇప్పుడు దేవుని ఆత్మ ఎవరిలో ఉంది? దేవుని ఆత్మ మీలో ఉందా? మీ హృదయమైన ఆలయంలో ఎవడున్నాడు? ఇప్పుడు ఆలయం ఎవరిది? దాంట్లో ఉన్నవాడు ఎవడు? దేవుని ఆలయంలో ఎవరు నివసించాలి? దేవుడే నివసించాలి. దెయ్యం నివసించడానికి వీల్లేదు. దెయ్యం ఉంటే ఏమైపోద్ది అంటే ఇప్పుడు అర్థమైందా? దేవుని ఆలయంలోకి ఎవరు ప్రవేశిస్తున్నారు? దురాత్మ ప్రవేశిస్తుంది. మీరేమనుకుంటారు? దేవుని ఆత్మే నాలో ఉందనుకుంటారు. కానీ మిమ్మల్ని నడిపించేది ఏ ఆత్మ? దురాత్మ కాదా? ఈ విధంగా మన ఆత్మీయ జీవితాలు ఎలా పాడైపోతున్నాయో, ఎలా నాశనం అయిపోతున్నాయో, ఏ విధంగా పాడైపోతున్నాయో, ఏ విధంగా బ్రతుకుతున్నామో, ఏ విధంగా జీవిస్తున్నామో, ఏ విధంగా. ఇప్పుడు నేను అడగలేదు అనుకోండి, మీకు బాగా మీకు ఏం లేదు, హ్యాపీగా జాయికి వెళ్ళిపోతారు. కానీ అడిగాను కదా, ఇది ఈరోజు రేపు ఎల్లుండు బాధల్లో ఉంటారు. అవసరం లేదు. నా తండ్రికి గద్దించే అధికారం ఉంది, ఉందా లేదా? నా తండ్రికి నన్ను హెచ్చరించే అధికారం నాకుంది, హెచ్చించే అధికారం నా తండ్రికి ఉంది. నన్ను సరిచేసి క్రమబద్ధీకరించవలసిన బాధ్యత నా తండ్రికి ఉంది. సంఘ క్రమం ఉంది కదా. ఇప్పుడు అర్థమవుతుందా? ఇప్పుడు దేవుని మొదటి కోరింత 3:16 చూడు. దేవుని ఆలయమై ఉన్నారనియో. ఇది ఉందా? దేవుని ఆలయమైన ఉంటే నీళ్ళు ఎవరు నివసించాలి? ఇప్పుడు ఎవరు ఆత్మ నివసిస్తుంది మన కుటుంబాల్లో, మన హృదయాల్లో? మరి దేవుని ఆలయంలో దేవుడు ఉండకుండా దురాత్మను ఎందుకు తెచ్చుకున్నారు? అంటే ఇంతగా చెప్పేవాడున్నాడు, హెచ్చరించేవాడున్నాడు, ఖండించేవాడున్నాడు, బుద్ధి చెప్పేవాడున్నాడు, అయినా కానీ దురాత్మ వస్తుందంటే ఇప్పుడు ఎవరిని ఏమనాలి? అర్థమవుతుంది నా మాటలు? అంటే లెక్క లేదన్నమాట, లెక్క లేదు. ఒక పామంట ఒక కప్పని మింగిందంట. ఇప్పుడు కప్ప పరిస్థితి ఏంది? కప్ప పరిస్థితి ఏంటి? చచ్చిపోద్దాం లేదా? ఇది మనలాంటిది అన్నమాట ఈ కప్ప. కప్ప ఈ పాములు ఎదిరిసి కప్ప ఇలా ఉంది, కవరం పట్టేసుకుంది, దీని మూతి ఇలా ఉంది, దాని దగ్గర ఒక ఈగ వాలుతుందట, ఒక పురుగు తిరుగుతుందండి. కప్ప ఏం చేసింది? దాన్ని తినడానికి ఆల్రెడీ నోట్లో ఉంది అది. అర్థమవుతుందా? ఇంక ఇది ఇంకో దాన్ని తింటుంది. ఇక దీనికి అసలు బతుకు మీద ఆశ ఉందా దీనికి? మనం ఎలా ఉన్నాము?
పాము నోట్లో ఉన్న కప్పవలే ఇంకా బ్రతకాలని, ఇంకా తినాలని, ఇంకా చేయాలని ఆశపడుతున్నాం మనం. అదేమో పాము నోట్లో ఉంది, దాని ముందు అది ఇంకా మింగేస్తుంది, ఇక మింగేస్తుంది అది. దాని ముందు ఒక ఏగ అలా వాడితే నాలుగు జాపి మళ్ళీ లాగేసుకుంటుంది అట అది. కప్ప దీని బతుకు చూడు, మన బతుకులు ఎలా ఉన్నాయి, ఇలాగనే ఉన్నాయి. ఎన్ని మార్లు చెప్పినా, ఎంత చెప్పినా, ఎంత చెప్పి నేను చెప్తున్నాను, మీరు సంఘానికి రావాల్సిన అవసరం కూడా నాకు లేదు, నేను అది కూడా చెప్తున్నాను, నేను మొహమాటం లేకుండా చెప్తున్నాను. అలా అని చెప్పి మిమ్మల్ని తరిమేయమని నా ఉద్దేశం కాదు. ఎందుకు నడవలేని వాడు, ఎందుకు వినని వాడు, ఎందుకు, అందుకని నేను చెప్పి మీకు మీరు వెళ్ళిపోండి బయటికి, నా తర్వాత చెప్పించుకోవద్దని కూడా చెప్పాను నేను. నాకు నాకు అసలు మొహమాటం లేదని చెప్తున్నాను కదా, నాకు ఎవడైనా ఒకటే ఒకటే మాట నాది, నాకు ఎవడైతే ఏంటి, అంతే సింపుల్. అవసరం లేదు నాకు పాటించడం, అవసరం లేదు దేవునికి, అసలు అవసరం లేదు. మీలో దురాత్మను నింపుకొని దురాత్మకి ఆలయంగా చేసుకొని మేము దేవుని ఆలయం అని చెప్పుకోవడానికి బుద్ధి జ్ఞానం ఉండవద్దు మనకి. మనం నివసించేది ఇది, మనం జీవించేది ఇది, ఎలా నమ్మాలి? మీలో నివసించే పేరుకు మాత్రమే మీదేమైంది, దేవుని ఆలయమై ఉంది. మీలో నివసించేది ఎవడు? దురాత్మ. వానికి చోటు ఇచ్చి వాడిని కోసం పెట్టుకుంటున్నారు మీరు. ఇప్పుడు మీరు క్రైస్తవుల రాక్షసుల, కానీ నేను ఈ సంఘాన్ని కాపర్ని. ఈ కాపరత్వంలో నా బిడ్డలు ఎలా ఉండాలి, ఎలా ఉన్నారు అనేది నాది. ఇప్పుడు మీ తల్లిదండ్రులు మీ బిడ్డలు తప్పు చేస్తే ఎవరిని అడుగుతారు? తల్లిదండ్రులే కదా. మరి ఆయన నా చేతికి అప్పచెప్పున్నాడు కదా, నన్ను అడుగుతాడు కదా, నన్ను అడుగుతాడు కదా. కనుక ఈరోజు ఈ ఒక్క మాట ఎంత అర్థముందో చూసారు. ఇక్కడ దేవుని అడేముంది, అక్కడ మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు, ఉన్నాడనియు. దీనికి మనం ఏం చెప్తాం? బైబుల్ ఉంది, పేరుంది, సంఘానికి వెళ్ళొచ్చాం, మేము ఆటలాడతాం, పాటలు పాడతాం, అన్నీ చేస్తాం, మళ్ళీ ఎవరున్నారు? దేవుడున్నాడా? ఎవడున్నాడు? ఇప్పుడు అర్థమైందా? ఎవడికి మనము దినదినము మీరు ప్రార్థన, ఈ హృదయంతో మీరు ప్రార్థన చేస్తే ఈ ప్రార్థన ఎవరికి వెళ్తుంది? యోహాను రాసిన పత్రిక 8వ, యోహాను సువార్త సారి 8వ అధ్యాయము 44. కనుకనే మీ హృదయంలో ఎవడున్నాడు? మీ తండ్రి ఉన్నాడు. మీ హృదయంలో ఎవడున్నాడు? మీ తండ్రి ఉన్నాడు. మీ హృదయంలో మీ తండ్రి ఉన్నాడు కనుక వారి దురాశలు నెరవేర్చకూడుతున్నారు మీరు, వారి ఉద్దేశాలు నెరవేర్చకూడుతున్నారు మీరు. కనుక మీ తండ్రి ఇప్పుడు ఎక్కడున్నాడు? పరమ తండ్రి వేషం వేసుకున్నారు, కానీ హృదయమైన ఆలయంలో ఏ తండ్రిని పెట్టుకున్నారు? మీకే. రేపు వారం రాకపోయినా పర్లేదు, లేదు ఇక్కడి నుంచి వెళ్ళిపోయినా పర్లేదు, మీరు తీసుకొని వెళ్ళిపోతారని నేను అస్సలకి నేను ఎందుకు ఏమిటి ఎలా అని మాత్రం అడగనే అడగను. ఇది నా నిబంధన మొదటి నుంచి కూడా, ఎప్పటికీ అడగను, ఎవరిని అడగను. నేను వెళ్ళిపోయినా ఎందుకు అని అడగను. ఇప్పుడు అటెండెన్స్ చేస్తానని చూడండి, దానికి కూడా నాకు ఒకటి కావాలి, ఒక క్రమం కావాలి. ఉదాహరణ ఇంకో మాట చెప్తాను, ఇది కూడా ఆలకించండి. ఇప్పుడు ఉద్యోగం చేసేవాళ్ళు ఎవరు? ఓహో, జాన్సార్ దుర్గర్ సార్ నాకు. జాన్సార్ సోమవారం డ్యూటీకి వెళ్ళవు, నువ్వు వెళ్తావా? వెళ్ళవా? వెళ్తావు. ఒకవేళ వెళ్ళవు అనుకో, ఏం చేస్తావు? చేసుకోకపోతే సరే, అలా రెండు సార్లు చేసావు, ఏం చేస్తారు? సరే, అలాగనే ఎప్పుడు అదే అలవాటు అయింది నీకు. ఒక ఉద్యోగం గురించి ఇంత విలువ నీకు తెలిసే సంఘానికి పరిశుద్ధ దినమున నేను పర్మిషన్ తీసుకోవాల్సిన అవసరం నీకు లేదా? రాకపోతే ఉందా లేదా? అంటే అది నీకు కూడిపెట్టేదా? అది నిన్ను పోషించేదా? కానీ నిత్య జీవం ఇచ్చే జీవం గల తండ్రిని మాత్రం ఏం చేస్తున్నావు నువ్వు? అడిగితే బాధలు మీకు, అడిగితే వేదనలు మీకు, అడిగితే కోపం మీకు,
పర్మిషన్ తీసుకోవా, నేను రేపు వారము రావట్లేను. న్యాయమా కాదు ఇది? పరమతండ్రి దగ్గర న్యాయమా కాదు ఇది? నీ ఉద్యోగానికైతే నువ్వు అడుగుతావా? ఎందుకంటే అడి కళ్ళ ముందు కనిపిస్తున్నాడనా? ఈయన దగ్గర దొంగలకు తిరుగుతామనా? దొంగల బ్రతుకుతామనా? ఈయనకి బాధ్యత లేదు? జీవంగల దేవునికి చెప్పాల్సిన బాధ్యత నీకు లేదు? ఈ వారం నేను రాలేను, రాలేకపోతున్నాను, వచ్చే వారం వస్తాను. 4 వారాలు రావు. 4 వారాలు ఎందుకు రావు? అడుగుతాము, అడగడా ఉద్యోగంలో? 4 వారాలు నువ్వు ఎట్లా ఇస్తాను? నువ్వు రాకపోతే ఇక్కడ పని ఎవరు? అంతే, నువ్వు రాకపోతే నీ ఆత్మ సంగతి ఏంది? అడుగుతాడు, హక్కు ఉంది. కారణం పలాంది, అయితే దాన్ని త్వరగా ముగించుకొని 2 వారాల్లో రా. చెప్తాం కదా 4 రోజులు ఇవ్వైతే ఇవ్వలేను, 2 రోజులు ఇస్తానని చెప్పమా? అడుగుతాం కదా. ఏ ఆత్మీయకిదిగా ఇది వర్తించదా? ఆత్మీయ జీవితానికి ఇది వర్తించదా? నీ ఇష్ట ప్రకారం నడుస్తుందా ఇది? సంఘం సుమా, జీవంగల దేవుని ఆధీనంలో ఉంది సుమా, జీవంగల దేవునికి నీ ప్రతి లెక్క తెలియవలసింది సుమా, ప్రతిది కూడా తెలియవలసిందే. ఏ రోజు నువ్వు వస్తున్నావో, ఏ రోజు రావట్లేదు, నువ్వు ఎక్కడున్నావో, ఏంటో అనేది సంఘానికి తెలియవలసిందే. బాధ్యత, బాధ్యత కలిగిన వాడు ఉద్యోగానికి అయ్యా నేను రేపు రాలని చెప్తాడు. బాధ్యత లేనుడు చెప్పకుండా డుమ్మలు కూడా తిట్టుకుని తిట్టుకుని తలంచుకుందాం అనుకుంటాడు. 4 రోజులు ఉంచుకుంటే 5 రోజులు ఉంచుకుందని తల లేకుండా ఆ స్థలం లేకుండా తీసి పడేస్తాడు. కానీ పరిశుద్ధ సన్నిధిలో నువ్వు తెలియచేయవలసి ఉంది, ఈ వారం నేను రావట్లేదు, ఈ వారం నేను పలందుంది పలందుంది, అది మంచిదో కాదో, అది నువ్వు నిజంగా చేయాల్సిందో లేదో ఇంకొక రోజు ఇంకొకటి నేను చెప్తాను. ఆదివారం సర్వ సృష్టికి సెలవు. క్రైస్తవుడి సెలవా? క్రైస్తవుడి సెలవా ఆదివారము? లేదు కదా. మరి ఆదివారం నీ సొంత పనులకు నువ్వు సెలవు ఎందుకు పెడతావు దేవునికి? ఏ మంగళవారం పెట్టుకోవచ్చు కదా, వెళ్ళి చేసుకోవచ్చు కదా, బుధవారం అయితే మనకి ఇంటికాడైతే ఉద్యోగంలో లాస్ అయిపోతాయి. ఇక్కడ దేవుంది పోతే పోయింది, ఎందుకంటే జీవం గల దేవుని ఆలయంలో దేవుడే నివసిస్తుంటే ఆ పని చేస్తాడా వాడు? స్త్రీ అయినా పురుషుడైనా చేస్తారా? ఇది ఈ లెక్క మనం అడిగితే కష్టం. నీకు అవసరం లేదు, ఎవరిని అడుగుతాడా? అడగడు, అడిగి అవసరం లేదు. ఇక్కడేంటి, నీ ఆత్మదేవునికి నేను లెక్కపు చెప్పాలా? సోమవారం సెలవు పెట్టి మన పని చేసుకుంటే కష్టం అయిపోద్దిరా? అది ఆదివారం చేసేసుకుందాం, దేవునికి ఎకనామం పెట్టేద్దాం. ఏం చెప్పాడు? ఆత్మీయ సంగతి ఏంటో, ఆత్మీయ స్థితి ఏంటో నిన్ను పరీక్షించుకొని పరిశీలన చేసుకొని పరిశోధన చూసుకునేటువంటి స్థలాన్ని నువ్వు వదిలి ఆదివారం రోజున నీ సొంత పనులు పెట్టుకుంటావా? విశ్రాంతి దినం నువ్వు నిక్కచ్చుగా ఖచ్చితంగా పాటించవలసిన, నువ్వు ఎక్కడుంటున్నావు నువ్వు అంటే? ఇప్పుడు మళ్ళీ దీన్ని కూడా ఆలోచించండి. ఆ వ్యక్తికి ఏం ఆలయం అన్నాడు? మరి ఆయనలో నివసిస్తున్నది ఎవరు? ఏ ఆత్మ? మరి ఆడు క్రైస్తవుడు అవుతాడా? క్రైస్తవురాలు అవుతాడా? మరి ఎలా మీకు ఇవన్నీ తెలియదా అంటారు మీరు? నాకు తెలుసు. మరి చెప్తున్నాను ఏమే కారణం? లెక్క, ఆత్మానుసారంగా జీవించవలసినటువంటి లెక్క. పరిశుద్ధాత్మ దేవునికి నువ్వు అర్పించవలసిన అర్పణ అది. ఏం కానుకేనా అర్పణ? ఇది కాదా? అన్నిట్లో కానుక ఒకటి. అది ఒక క్రమం చెప్తే, ఇప్పుడు శుక్రవారం రోజు చెప్పాను ఏమని, ఇది దాడితే సంఘానికి రావద్దు, నేనే పంపించేస్తానని చెప్పేశాను లేదా? దీన్ని కూడా తీసుకున్నా. ఇప్పుడు నీ హృదయం, నీ అక్కడ ఏమంటున్నాడు, నీ ఏమంటున్నాడు? ఇప్పుడు మీరెవరు ఆలయము? ఎవరు ఎవరు ఆలయం అండి? ఎవరు ఆలయం ఉండాలి? ఎవరు ఆలయం అవుతున్నారు? అర్థమవుతుందా? మరి మనం బలపరచబడతామా? స్థిరపరచబడతామా? దీవించబడతామా? ఆలోచించండి. ఏ ఆత్మ ఉండాలి? ఏ ఆత్మ నువ్వు నివసిస్తుంది? ఏ ఆత్మ ఉండాలి? ఏ ఆత్మకు నువ్వు లెక్క చెప్తున్నావు? దురాత్మ నీలో ఉంది, కానీ నువ్వు మాత్రం ఎవరు అని చెప్తున్నావు? నేను ఇలా ఇంకెన్నాళ్ళు బతుకుతావు? ఇంకెన్నాళ్ళు జీవిస్తావు? కనుక మనం ఈరోజు ఎవరివి?
అందుకనే యోహాను సువార్త 8:48 నుంచి చూద్దాం. మీరు మీ తండ్రి యగు అపవాది సంబంధులు ఇప్పుడు పైకి మాత్రం మనం ఏంది, పైకి ఏం ఆలయమైనా లోపల ఏ ఆశలు ఉన్నాయి, ఈ ఎవరి ఆశలు నెరవేర్చగోరుతున్నాం మనం, దుష్టునిది. అంటే పైకి మాత్రం దేవుంది, ఆ దేవుని ఆలయంలో ఎవరిని కూర్చొని పెట్టావు నువ్వు, దురాత్మను కూర్చొని పెట్టావు. ఇప్పుడు నువ్వు క్రైస్తవుడివా రాక్షసుడివా? అంటే ఎవరి కార్యాలు చేస్తున్నావు చూస్తున్నావు ఇక్కడ. పేరుకు మాత్రం నువ్వు ఎలా ఉంటావు, క్రైస్తవుడివి, కానీ నీలో నివసిస్తుంది ఎవరు, దేవుని ఆత్మ ఉండవలసిన నీ ఆలయంలో దురాత్మ ఉందే, ఇది ఎంతవరకు. అందుకని అక్కడ మీరు మీ తండ్రి దురాశలు నెరవేర్చుకోరుచున్నారు, ఆది నుండి వారు నరహంతకుడై ఉండి, అంటే ఇప్పుడు మీ హృదయంలో ఉన్నవాడు వాడు ఎటువంటి వాడు, ఏ హంతకుడు, నరహంతకుడు. అంటే ఇప్పుడు మీ హృదయంలో ఉందంటే మీ హృదయం అనే ఆత్మను వాడు ఏం చేస్తున్నాడు, ఏం చేస్తున్నాడు, చంపుతున్నాడా లేదా? అంటే నన్ను చంపేసే అనే అధికారం మీరెవరికి ఇచ్చారు, దురాత్మకి ఇచ్చారు. ఎలా మీరు బతుకుతున్నారు, ఎలా నివసి, అసలు భయం అనేది లేదా, ఈ భయం అనేది లేకుండా ఎలా బ్రతుకుతున్నాం మనం. ఇక రెండోది, వాడు నరహత్య చేయించున్నాడు, వాడు దేని ఎందుకు నిలవలేదు, వాక్యం కరెక్ట్గా చెప్తే మీకు అర్థమవుద్దనే బాధ నాకు, అంతే మిమ్మల్ని లేదు నిందించాలని కాదు, నాకు అర్థమవుతుందా. మీరెళ్ళి మీ కుటుంబం మీ భర్తలకి చెప్పాలి కదా, కదా వాళ్ళు నిలవలేదు, మీరు నిలవలేదు, అంటే మీరందరూ ఎవరి సంబంధులు, అపవాది సంబంధులు. పేరుకి మాత్రం మళ్ళీ మీరెవరు ఏమని పట్టుకొని వచ్చారు, రాజారాణ క్రైస్తవులను వచ్చారు. మీరు ఎవరిని తీసుకొచ్చారు లోపలికి, ఆడు ఎట్టొస్తాడు, తెలిసి మందిరానికి వస్తాడా, చర్చిలోకి వస్తాడా, ఆడికి అట్లా ఏదో రకరకాల మాట్లాడారు కదా ఒకప్పుడు, ఇప్పుడు ఎవరు వచ్చారు మీలో, దురాత్మ కాదా? ఎలా జీవించగలుగుతున్నారు, ఎలా బ్రతకగలుగుతున్నారు, ఎంతవరకు సబబు ఇది? అందుకనే వాడు సత్యమందు నిలిచిన వాడు కాదు, వాని యందు సత్యము లేనటువంటి వాళ్ళు ఎవడుంటాడు, ఎవడుంటాడు, అపవాది, అపవాది ఉంటాడు. మళ్ళీ మీరు పైకి మాత్రం ఎవరిది రూపం, ఈ మందిరం ఈ కట్టడం ఎవరిది, కట్టడం లోపల ఉన్నవాళ్ళు ఎవరు, ఇది మన బ్రతుకులు. అందుకనే ఆయన అన్నాడు, వాడు అబద్ధం ఆడినప్పుడు తన స్వభావమును అనుసరించే ఉంటామని అన్నారు. మీ హృదయంలో స్వభావం ఏంటి, ఆడు చూస్తాడా చేస్తాడా, ఆడు పట్టించుకుంటాడు, మనం బతుకుని మన కొంపలో మనం ఉండగా వాడు మన కొంపలోకి ఎలా రాగలడు, అంతేనా కదా. అదే స్వభావంతో మాట్లాడినారు కదా, ఆ స్వభావంతో ఉన్నారు కదా, మీ స్వభావం అనుసరించి మాట్లాడుతున్నా. అంటే మీరు మీ హృదయంలో మాట్లాడే మాట కూడా ఎవరి స్వభావము, ఇక మీ బిడ్డలు మారుతారా, మీరు మారుతారా. వాడు అబద్ధికుడును, అబద్ధికుడు అబద్ధమునకు జనకుడునై ఉన్నాడు. మన మాటలన్నీ అబద్ధం. మన తల ఒక దాసులు ఒక మాట చెప్పాడు, నీకు అర్థం కాకపోతే కొంత 100 సార్లు అడుగు చెప్తాను కదా, అర్థమైనట్టు చెప్పి మళ్ళీ అర్థం కాలేదన్నట్టు బ్రతికితే ఎలా ఉంటుంది అది. కనుక ఈరోజు మనం దేవుని ఆలయం మళ్ళీ అక్కడికి వెళ్దాం. 3:16, మీరు దేవుని ఆలయమై ఉన్నారని, దేవుని ఆత్మ మీలో నివసిస్తున్నారని మీరు ఎరుగరా. ఎవడైనను దేవుని ఆలయమును పాడు చేసిన ఎడల, ఇప్పుడు మీరు పాడవుతుంటే ఎవరు ఎవరు దాని బాధ్యులు, దోపుడు గాడు ఎవరు, మీకు మీ జీవితం దోచుకునేది ఎవరు, దేవుడే కాదా, మిమ్మల్ని దోపునకు అప్పచెప్పే దేవుడు దేవుడే కదా, మిమ్మల్ని ప్రాణ కష్టానికి నష్టానికి శ్రమకి ఇంత విన్నారు కదా 3-4 నెలల నుంచి వాక్యం. ఎవరు అపవాది ఎక్కడన్నా కనిపించాడు మీ కంటికి, మీ హృదయమైన ఆలయం కూడా పాడు చేసే దేవుడు ఇక్కడ అక్కడ ఏమంటున్నాడు కదా,
మీరు ఎవడైనను దేవుని ఆలయమును పాడు చేసిన ఎల్ల, అంటే నేను పాడు చేసేది ఎవరు? మీ బతుకులు ఇలా పాడు అవడానికి కారణం ఎవరు? విన్నారా? అర్థమవుతుందా? ఎందుకు పైన నా రూపం చూపించి లోపల మాత్రం ఇంకోటి పెట్టుకుంటారా మీరు? లోపల ఇంకోటి పెట్టుకొని బతుకుతారా మీరు? ఇంకోటి చూపిస్తారా మీరు? ఇంకో విధంగా బతుకుతారా? మరి అప్పుడు ఏం చేస్తాడు? మీ మీ జీవితాలు ఏం చేస్తాడు? ఆయన పాడు చేస్తాడు. ఈరోజు ఎందుకు ఈ స్థితిలో ఉన్నారు? అర్థమవుతుందా? ప్రతిదీ పరీక్షించుకోండి, ప్రతిదీ పరీక్షించుకోండి, అన్నీ 100కి 100 పరీక్షించుకోండి. ఎందుకు ఈరోజు ఈ స్థితిలో ఉన్నామంటే ఎవరు మమ్మల్ని పాడు చేసేది? మీరు ప్రార్థన గురించి చేస్తారు చెప్పండి, అర్థమవ్వాలి కదా. మీరు ప్రార్థన గురించి చేస్తారు దేవుడికి, పాడు చేసేది ఎవరు? ఇక బాగు చేస్తాడు మిమ్మల్ని. దేవుని ఆలయం పాడు చేయడం అంటే ఏమనుకుంటున్నారు? దేవుని ఆలయము ఏమైంది? కానీ నువ్వేమై ఉండాలి? పరిశుద్ధమై ఉండాలి కదా. మరి ఇప్పుడు నువ్వు ఏమైంది ఉన్నావు? పరిశుద్ధత ఉందా నీలో? దీన్ని బట్టి నీలో ఉన్న ఆత్మ ఎవరిది, నీలో నివసిస్తున్న ఆత్మ ఎవరిది అనేది అర్థమవుతుంది ఈరోజు. కనుక నీలో ఉన్న ఆత్మను బట్టి ఇప్పుడు నీ ఎవరు బిడ్డవో, ఎవరికి నువ్వు లోబడుతున్నావో, ఎవరితో నువ్వు జీవిస్తున్నావో, కనీసం ఈ మాట ద్వారా అయినా ఈరోజైనా నీ విరిగితే నీకు ధాన్యుడవు.